హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ అంటే ఇష్టపడని వారు కూడా ఈ తీరులో చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ ఎంతో మేలు చేస్తుందని మీలో చాలామందికి తెలుసు. అయినా సరే బీట్రూట్ ఎందుకో చాలామందికి నచ్చదు. కానీ చేసే తీరులో చేస్తే పొట్టకి హాయిగా ఉంటుంది, పోషకాలు అందాల్సినవి అందుతాయి. లెట్ స్టార్ట్ సింపుల్ బీట్రూట్ ఫ్రై. ముందుగా మూకుల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి ఆవాల్ని చెట్లనివ్వాలి. పచ్చిశనగపప్పు కాస్త రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే వేపండి. ఆ తర్వాత 4 దంచిన వెల్లుల్లి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 చిటికెళ్ళ ఇంగువ, 3 రెబ్బల కరివేపాకు వేసి తాలింపుని నిదానంగా మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. అప్పుడే తాలింపు రుచి కూరకు పడుతుంది, చాలా బాగుంటుంది కూర అరోమా. ఆల్మోస్ట్ తాలింపు వేగింది అనుకున్నప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టీ స్పూన్ అల్లం తురుము వేసి కలపండి. ఆ తర్వాత 1/4 కిలో చెక్కు తీసుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసి 2-3 నిమిషాలు వేపండి. ఆ తర్వాత 1/4 కప్ 30 నిమిషాల పాటు నానబెట్టినటువంటి పెసరపప్పు, 1/2 కప్ నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బీట్రూట్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఇక్కడ మీరు పెసరపప్పుకు బదులు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు లేదా మెత్తగా ఉడికించుకున్నటువంటి అలసందలు, శనగలు ఏవైనా వాడుకోవచ్చు. కానీ అలసందలు, శనగలు వాడదలిస్తే మాత్రం ముందుగానే వాటిని ఉడికించుకొని కలుపుకోవాలని గుర్తుంచుకోండి. సుమారుగా 15 నిమిషాలకి బీట్రూట్ మెత్తగా ఉడికిపోయింది నాకు. ఈ స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ల వేపిన శనగపప్పు పొడి చల్లుకోండి. ఇది కూరకి చాలా మంచి కమదనాన్ని ఇస్తుంది. లేదా వేపిన నువ్వులు లేదా వేరుశెనగ గుళ్ళ పొడి కూడా చల్లుకోవచ్చు. ఆఖరిగా దింపే ముందు 1/4 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి దింపేసుకోండి. అంతే, కూర తయారైపోయింది. ఇది చాలా సింపుల్ రెసిపీగా అనిపిస్తుంది, కానీ కూర చాలా కమ్మగా ఉంటుంది, రైస్తోనే కాదు రోటీస్తో కూడా. ఓసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందండి అని. ఏంటి మరి ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోను తెలుగులోను అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.